కేవీపీ రామచంద్రరావు గారు, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, ఓ రకంగా చెప్పాలంటే ఆప్తమిత్రుడు. ఆయన నిన్న టీపీసీసీ అంటే ఇక్కడ మనం చూస్తే ఒక సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని జగన్ చాలా దారుణంగా నాశనం చేశాడు, భావితరాలకు చాలా దెబ్బ కొట్టే విధంగా ఆయన పరిపాలన సాగుతుంది, అసలు పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారి కళ, రాహుల్ గాంధీని పీఎం చేయడం అనేది రాజశేఖర రెడ్డి గారి కళ, ఇప్పుడు ఆయన కళలన్నింటినీ పక్కన పెట్టేసి ఈరోజు తన సొంత రాజకీయాలు చేసుకుంటున్నాడు. వాస్తవానికి రాష్ట్ర ప్రజలు అంటే స్టేట్ ఇంట్రెస్ట్తో అయితే ఆయన వ్యవహరించట్లేదని చెప్తూ ఆయన బాధపడ్డాడు. మరో పక్క నుంచి ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తుంటే ప్రజల్లో అసహ్యం వస్తుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో మీరు ఎలా చూస్తున్నారు కేవీపీ రామచంద్రరావు గారి వ్యాఖ్యల్ని, ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని? బెటర్ లేట్ దాన్ నెవర్, అంత లేట్గా అయినా కానీ స్పందించాడు ఆయన. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చింది 6 నెలలకే అందరికీ తెలిసిపోయింది ఇలా ఉంటుందని. 6 నెలలకే, 6 నెలలోనే రివర్స్ టెండరింగ్ పోలవరాన్ని సర్దిచ్చేసి వచ్చిన మొన్నడే ప్రత్యేక హోదా చేతులు ఎత్తేసి ఇవన్నీ చేసాడు కదా, ప్రజావేది కోలగొట్టేసి దోళ్ళు ఓడవ అమరావతులు ఇవన్నీ 3 రాజధానులు అంటూ ఇవన్నీ 6 నెలలకే చేసాడు కదా వచ్చిన వెంటనే. ఇక కొత్తగా ఇన్నాళ్ళు లేట్గా స్పందించడం కూడా తప్పే వాళ్ళ, అంటే ఇంకేమైనా పిలుతాడేమో చూసారేమో వీళ్ళు మరి ఇన్నాళ్ళలోనే. అంటే అయితే ఆయన కూడా చెప్తాడు, రాజశేఖర రెడ్డి గారు ఆయన కూడా ఒకసారి ప్రమాణకం చేసుకున్నారంట, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ని విడిచిపెట్టి వెళ్ళకూడదని వాళ్ళిద్దరూ. ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారు రావు కూడా గుర్తు మీద గెలిచాడు 78 ఫస్ట్ గెలిచిన తర్వాత. అప్పుడు ఇందిరాగాంధీ గారు హవా హస్తం గుర్తుతోటి ఇందిరా కాంగ్రెస్ హవా ఆంధ్రప్రదేశ్లో దేశమంతా ఎలా ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కుమ్మయింది. చంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, అప్పుడు ఈ జాయిగా మెల్లగా ఇందులో దూకేశాడు. ఫస్ట్ నుంచి అలా దూకేస్తా అలవాటు కదా అలాగే దూకైన తర్వాత చంద్రబాబు విచిత్రమైన తెలిసే చంద్రబాబు గారు ఐ కాంగ్రెస్ గుర్తు మీద గెలిచాడు నిలబడ్డాడు. తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని పార్టీ మారాడు, అంతే. వాళ్ళు మాంగారు పార్టీలోకి వచ్చాడు. ఈయన ఇందులోకి వచ్చిన తర్వాత ఇక ఈయన శిఖరం చేరు ఆపై నింగిని కోరు అన్నట్టుగానే మంత్రి అవ్వాలి అనుకున్నాడు, అయ్యాడు. తర్వాత ముఖ్యమంత్రికి పెట్టాడు ఎసరం. వాళ్ళ నాన్నగారు ప్రోత్సహించాలి, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చదువుకున్నప్పుడు కాలేజీలు ఎలక్షన్లు అయితే కూడా మనవాడే నెగ్గాలన్నట్టుగా పులిమిందులు జీపీలో జనాలు తీసిపోయిపోడు, అక్కడక్కడ దావణకి వెళ్ళినా అక్కడ చదివాడు చదివాడైనా మెడికల్ కాలేజీలో. ఈ టైప్ మెంటాలిటీ వెళ్ళదు. అలాగ ఉన్నప్పుడు కనకామంలో ఈయన రామచంద్ర గారు చదువుకున్నప్పటి నుంచి స్నేహితులు ప్రాణమిత్రులు, ఒకళ్ళకొకళ్ళు ఆత్మ అంతరాత్మ టైపు, వాళ్ళిద్దరు కలిసి ఒట్టెట్టుకున్నారన్నమాట. ఉన్నాడు ఎప్పుడో ఒక భావోద్వేగ సందర్భంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ని మారకూడదు, రాహుల్ గాంధీ గారిని రాజీవ్ గారు చనిపోయిన తర్వాత రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి, పోలవరం గురించి ఇద్దరం కలిసి ఒకేసారి కలగందామని కలగని ఉంటారు. పోలవరం కలిసి చాలామంది కలనారు, అంజయ్ గారు కన్నాడు, అంతకుముందు స్వతంత్ర రాకముందు కన్నారు. మా వడ్డీ వీరభద్రరావు గారు కడియం ఎమ్మెల్యేగా ఉన్న వడ్డీ వీరభద్రరావు గారు సైకిల్ యాత్ర చేయడాకన్నా పోలవరం నుంచి హైదరాబాద్ దాకా ఇలా ఈ కళ చాలామంది కనేశారు, కానీ కాలువలు తగ్గ వేసుకుని డబ్బులు మాత్రం దొబ్బలేకపోయారు ఎవరు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడు కాలువలు అయితే తవ్వేసుకుంటారు బాబుని, వేల కోట్లు ధన యుద్ధం ఎవరు చేయలేదు. అవకాశం వచ్చినప్పుడు ఆయన అలా చేశాడు, కాలువ తవ్వేశాడు. తాళం వేసితిని గొళ్ళు మరిచితిని అన్నట్టుగానే పోలవరం ప్రాజెక్ట్ వదిలేసి కాలువ మాత్రం తవ్వేశారు. ఆ డబ్బులు కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటారు, ఏంటి తెలుసా, నువ్వు పని మొదలెట్టక ముందే మీ ఇంట్లో మూట పడతారన్నమాట. ఆ మూటను ఏం చేసుకుని తేలకళ్ళకి పొలాలని పెట్టేశారు. అప్పుడే భూమి వచ్చేసింది, ఎందుకు పని తొండలు పెట్టి గుడ్లు పెట్టి భూములు కూడా కొనేశారు వాళ్ళు. కొరియం అలా కొనేస్తున్నారు ఇలా కొనేస్తున్నారు కానీ అన్ని చోట్ల పెరిగిపోద్ది కదా ఆటోమేటిక్గా. హర్షద్ మీద దీనిలాగానే ఆ స్కామ్లో షేర్లు ఎలా పెరిగిపోయింది. అయితే ఇది భూమి కాబట్టి, భూమి ఎప్పుడు తక్కువే కాబట్టి డిమాండ్ ఉంటుంది కాబట్టి అది నిలబడింది, దాని రేటు ధరలాలి నిలబడి అలా పెంచుకుంటూ వచ్చింది, అది వేరే కదా. మరి చంద్రబాబు గారికి పోలవరం అవకాశం వచ్చినప్పుడు జాతీయ ప్రాజెక్టులు దరిద్రం ఎలా పట్టుకుందో, ఈ దేశంలో జాతీయ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో చూసి అసలే విభజిత రాష్ట్రం గాయపడిపోయి ఉంది. ఈ రాష్ట్రం స్వత్వరం అభివృద్ధి చెందాలంటే రాజధాని ఉండాలి, కంపెనీ పెట్టుబడులు రావాలి, పోలవరం లాంటి నుండి ప్రాజెక్ట్ బహుళార్థక సాధక ప్రాజెక్టు. బహుళార్థక సాధక ప్రాజెక్టు అంటే
ధవళేశ్వరం ఆనకట్టలాగా ప్రకాశం బ్యారేజీలాగా నీళ్ళు వెళ్ళిపోయిందని గడ్డం కట్టేసి నీళ్ళు అవసరం డోర్లు ఎత్తడం కాదు. బహుళ ఆర్థిక సాధక ప్రాజెక్ట్ అంటే దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉండాలి. సాగునీరు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి ఇలాంటివన్నీ ఉంటాయి. మరి దాన్ని బహుళ ఆర్థిక సాధక ప్రాజెక్ట్ అంటారు. అర్థమైందా? అలాగే దాన్ని డిజైన్ చేసుకుని రాజశేఖర రెడ్డి గారు హయాంలో కట్ట టాల్స్టాయ్ కంపెనీ కట్టేయచ్చు. వాళ్ళు కుమ్మేసుకుని వాళ్ళు సరిగ్గా చేయకపోయి మాట్లాడకుండా చంద్రబాబు గారు కంటిస్తారు. కానీ అప్పుడు ఆ ఎంపీ ఎవరి దాంట్లో ఉన్నాడు? రాయపాటి సాంబశ్రావు గారు కాంగ్రెస్లో ఉన్నాడు. వీళ్ళంతా ముఠా. తర్వాత చంద్రబాబు గారి చేతికి వచ్చిన తర్వాత ఇదేమీ కాదురా బాబు, వాళ్ళు భరించి భరించి సహించి సహించి వాళ్ళ రాయపాటి సాంబశ్రావు గారు ఇందులో ఉన్నారు. సొంత ఎంపీ అయినా సరే ఆయన బాధపడినా కానీ మీరు అలా కూర్చోండి బాబు మీరు అని చెప్పేసి నవయోగం తీసుకొచ్చాడు. తీసుకొచ్చి సవరించిన అంచనాలను ఒప్పించాడు. నాగపూర్ వెళ్ళి ఆయన నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ సవరించిన అంచనాలు ఒప్పించి 54,000 కోట్లకు ఒప్పించి దాన్ని మొదలెట్టి 70% పూర్తి చేసాడు ఆయన. ఈ లోపల మనకి కర్రం కాలితేని కర్రపామే గడిచేద్దంటారు. అలాగే మన వాళ్ళు బుద్ధి వక్రించి తొక్కేది చక్రం బుద్ధి వక్రం అన్నట్టు మన వాళ్ళు స్థిమితంగా ఉన్నవాళ్ళు ఉండకుండా ఈయన ఓడించి ఇంటికి పంపించారు. ఇక దానికి మళ్ళీ సమాధిలో ఉన్న పసిపోతి బయటకు వచ్చేస్తాడు కదా అరుంధతి సినిమాలో ఉండే అడు సమాధిలో పెట్టేసి వెళ్ళిపోద్ది అరుంధతి పసిపోతిని పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇద్దరు మోడీ పిల్లలు వస్తారు అక్కడికి. అలుగురిని అలుగురు వచ్చినప్పుడు రకరకాలుగా గాలివాన్ కింద వచ్చేసి చెట్టు గుద్దేసుకుని వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోతున్నప్పుడు ఐదు అది ఇల్లాగా ఉంది అందులోకి వెళ్దాం ఉంటుంది అమ్మాయి వెళ్తున్నప్పుడు దారిలో కలిసి చెప్తారు ఓ బాబు అందులోకి వెళ్ళకుండా ప్రమాదం అని కొన్ని ఆత్మలు వచ్చి చెప్తే వెళ్ళక ఎవరు చెప్పి అనుకున్నానే లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత దబేను తలుపు తీసుకుని ముఖం వేసుకుని దయ్యం లేడు కరెంట్ రండి అని చెప్పి తీసుకెళ్ళిపోతుంది కేకేసి. అలాంటి పాత్రలు మనకు కనిపించినవి మన ఎలక్షన్లో చూసేవలేదు నువ్వు. లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఆవిడ కనపడతాం మన ఇట్లా చూసి సినిమా అని చెప్తున్నాను మళ్ళీ ఒకసారి మర్చిపోతున్నారు మన ఈ లోపలని కాసేపుడికి ఏమండి రండి రండి అని కేకేస్తుంది అలా ఆవిడ గొంతుతోటి సుశీల ఎక్కడున్నా సుశీల అని వస్తాడు. వచ్చిన తర్వాత అడు రా సుశీల లోపల ఉన్నాను నేను ఏమండి వచ్చినాను తీయండి సుశీల సుశీల అని వస్తుంటే ఆఖరిగా కోపం తలుపు కొట్రా అని పసుపతి గడి ఇంకా ఆగలేకని వస్తాడు. మొత్తం మీద దాని బలం కూడా వేస్తాడు. పసుపతి బయటకు వచ్చేస్తాడు. అలా పసుపతి బయటకు వచ్చినట్టు 2019 వచ్చేసాడు. మొత్తం పసుపతి బయటకు రాగానే ఏమైపోతుంది కంప్లీట్ క్షామం. పంటలు ఎండిపోతూ ఉంటాయి, అధిక వర్షాలు వచ్చేస్తాయి, కరువు వచ్చేస్తుంది, జనాలు అందరూ విలవెల్లాడిపోతారు, దుర్మార్గాలు జరిపోతున్నాయి, రాచకుండా పిచ్చి పెరిగిపోతున్నాం. ఎన్ని జరిగిపోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంతా. ఇలా జరిగిపోయేటప్పటికి అసలు మళ్ళీ దీనికి ఏం చేయాలంటే ఆ అరుంధతి ఆ ఎన్నో ముఖం నుంచి తయారు చేసిన ఆ కత్తి లాంటిది కట్టడానికి వాళ్ళు పచ్చిమిత్రు అంత పని ఆవిడ చేస్తాడు ఇప్పుడు. అది అదేదో ఆ పూర్వ సినిమా ఆవిడ మళ్ళీ పుట్టి ఎన్ని రకరకాలుగా ఆ సినిమా కాబట్టి బాగుంది చూస్తాను. ఇప్పుడు ఆ పని ఆవిడ చేస్తాడు ఎవడు పదవులు ఇస్తే ఆడ మాట ఆడుతున్నారు ఇప్పుడు జనాలు పెద్ద పెద్ద సీనియర్లు కూడా. అసలు మొత్తం కాలం మారిపోయింది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఇప్పుడు మిఠాయి కింద వాడేస్తున్నారు. ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు తెలియదా ఎంత దుర్మార్గం జరుగుతుందో? ఒండవల అరుణ్ కుమార్ గారికి తెలియదా ఎంత ఇది జరుగుతుందో? విభజన కరెక్ట్ కాదు ఇంత అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. ఏంటి విభజనకు అనుకూలం అంటాడు? విభజనకు అందరూ అనుకూలమే. ఎవరు అనుకూలం కాదు? ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కూడా అనుకూలమే, ప్రజలు కూడా. దశాబ్దాలు తరబడి వాళ్ళ ఆకాంక్ష ఎప్పుడు ఈ గొడవలు ఎందుకు మనకే, ఈ రభస ఎందుకు మనకి, రచ్చ ఎందుకు, తీసుకుంటే తీసుకోని అనుకున్నారు ఆంధ్ర వాళ్ళు. నిజంగా వాళ్ళు కనుక విభజన వద్దు అనుకుంటే ఇలా తరమా విభజన చేయటం? తోలు తీసి ఎండ చెద్దరు కాంగ్రెస్ తొరిగి ఎదురు పెట్టుకుని వీళ్ళు బిందెలు ఎత్తిపోయినా సరే అడ్డం పడుతున్నారు. వాళ్ళు ఎందుకు వదిలేశారు? ఏదో అవనివ్వండి, ఎవరు బతుకోళ్ళు బతుకుతాం అనుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఒకటికి ఇతనికి అందరికీ ఇష్టమే. ఎవరు తెలంగాణ సోదరులు వాళ్ళు కావాలనుకున్నారు తీసుకొని అనుకున్నారు అంతే. నీ పెద్ద సాయుధుడు కొండంపై వేలకు పట్టినాడు పెద్ద కోట్ల కేసు, నేను ఎవడేమన్నాడా కేసు? నీకేంటి పని? రాజకీయ సంజయం చేసేసి ఏం ఉద్ధరిద్దా? అలా ఉద్ధరించాలనుకుంటే ఇక్కడ అరాచకాల మీద మాట్లాడాలా, ఇసుక దోపిడి మీద మాట్లాడాలి, మద్యం దోపిడి మీద మాట్లాడాలా, నేను మంచినీళ్ళు పేరు చెప్పి దుబ్బేతం డబ్బుల మీద మాట్లాడాలా, డిజిటల్ పేమెంట్ చేయకుండా క్యాష్ అండ్ క్యారీ పథకంలో డబ్బులు ఎంత దొబ్బేస్తున్నారో మాట్లాడాలి. అప్పులు తెచ్చిన డబ్బులు ఏం చేసాడు చెప్పమని అలా. అప్పులు తెచ్చిన డబ్బులు ఎంత ఉన్నాయి, ఆదాయం ఎంత ఉంది, నువ్వు సంక్షేమం ఎంత చేసావు,
అసలు ఇది ఇదివరకు సంక్షేమం ఏంటి, ఆ పేర్లు ఎన్నో ఎన్నేళ్ళ పేర్లు మార్చావు, ఇప్పుడు నువ్వు కొత్తగా ఏమి ఇచ్చేతను, ఏమి ఊడబడి చేసావు, నువ్వు చెప్పింది ఏంటి, చేతంది ఏంటి, నువ్వు అయ్యాడు కదా, ఊరిగా కేసు వేసాను అవి వేసాను ఇలాంటి మాటలు అనవసరం కదా. ఇలా వీళ్ళు ఇలా తయారైన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎవడు బాగు చేస్తాడు సమ్మె, ఎవడు చేయగలరా, అందుకని ప్రజలు ఏం చేస్తున్నారు ఇప్పుడు, బాబోయ్ నువ్వు అక్కడిపోయినా బాగా కాపాడాలి చంద్రబాబు అని చెప్పేసి ఆయన కోసం వస్తున్నారు జనం. అదే కారణం చంద్రబాబు గారు చాలా అందంగా ఉండడం నేను రావట్లేదు, ఆయన ఏమైనా కాపాడగలడేమో అని వస్తున్నారు అంతే. కేవీపీ రామచంద్రరావు గారైనా, ఉండవేల రణకుమార్ గారైనా, లేకపోతే ఇంకో మేధావైనా ఇంకో మేధావైనా అయిపోయిన దానికి ఇప్పుడు బాజాలు వాయించుకోవడం అనవసరం. రేపు ఏం రావాలి ఒక మంచి మాట చెప్పండి ప్రజలకు, ఆత్మలైనా అంతరాత్మలైనా ప్రేతాత్మలైనా పశుపతులైనా గజపతులైనా ఏం చెప్పాలంటే ప్రజలారా, మీరు మీకోసం ఏడవండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఏడవండి, ఎవరో తండ్రి లేని బిడ్డని సానుభూతులే చూపించకండి, మీ పిల్లల భవిష్యత్తుకి ఎవరు భరోసాగా ఉంటారో వాళ్ళని ఎంచుకోండి, మీ చేతిలో ఉండాలి, అంతే తప్ప మాలాటి వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వెనకండరా బాబు అని చెప్పి చెప్పాలి. ఎవరో ఉండదు రణకుమార్ గారు, అది కేవీపీ గారు వాడు.